కార్మిక దళిత స్త్రీ పక్షాన పోరాటం చేసిన మరో ఝాన్సీ రాణి ఈశ్వరి బాయి అని పలువురు వక్తలు కొనియాడారు. దిగువ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన గొప్ప నాయకురాలు అని కీర్తించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఈశ్వరిబాయి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈశ్వరిబాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్కు ఈశ్వరిబాయి మెమోరియల్ అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి కొప్పుల ఈశ్వర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. A legal union over all other branches of government in matters relating to the rights of persons. This saying of a vice held high by legal luminaries like Justice of India. He was sworn in as Chief Justice. Supreme Court K.G. Balakrishnan. Dushta Shakti Yoga Ame Chala Nirmala Mayatmadi Manasuna Pradha. Kani దృఢమైనటువంటి భావాలు ఉన్నాయి, దృఢమైనటువంటి సంకల్పం ఉన్నదాన్ని. 11 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి, కార్పొరేటర్గా ఉండి ఆమె నిజంగా ఆనాటి కాలంలో ఎదిరించినటువంటి మహిళా దిశాలి ఈశ్వరి బాయి గారిని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనం దేశానికే స్ఫూర్తిదాయకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన ప్రజలను ఐక్యం చేసి ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించే విధంగా పోరాటం జరిపినటువంటి ఒక మహానాయకురాలుగా మనం ఈశ్వరి బాయి గారిని చూస్తా ఉన్నాం. మహిళల హక్కుల కోసం, ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిమ్న వర్గాలైనటువంటి పేదవారి కోసం ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనున్నానని ఒక ధైర్యవంతమైనటువంటి నాయకురాలుగా మరి ఈశ్వరి బాయి గారు.